ఒకిరి బామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేవదాస్ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన ముద్దుగుమ స్టార్ హీరోలతో నటించింది అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాలో నటించడం లేదు గతేడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీని ప్రకటించిన అందరికీ షాక్ ఇచ్చింది ఆ తర్వాత అగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అంతేకాకుండా తన కుమారుడికి కోవా ఫినిక్స్ స్టోల్ అనే పేరు కూడా పెట్టింది అయితే ప్రస్తుతం బిడ్డతో మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా డెలివరీ తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది ఇలియానా మాట్లాడుతూ డెలివరీ తర్వాత తీవ్రమైన డిప్రెషన్కి గురయ్యా కానీ ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నా నేను నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను ఇది నిజంగా తెలియ తక్కువ పని నాకు తెలుసు కానీ నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది తనను బాగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పా అని అన్నారు బిడ్డ పుట్టిన తర్వాత మేము చాలా ఎమోషనల్ అయ్యాం మైక్ ఇంత అద్భుతమైన భాగస్వామి అయినందుకు నేను నిజంగా లక్కి అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు నన్ను తీ విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు తన ఆనందాన్ని ఇలా ఇంటర్వ్యూలో వెల్లడించింది మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి